परिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चाग्रतु दृष्ट्वा युद्धाय समुपस्थितम् मन शक्ति मन कंटरो धनलारा वेरे दारी ले दंटरो ఇంటరాక్ట్ అయ్యాను ఆయనతో వేరు వేరు కార్యక్రమంలో. ఆయన శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఒక ప్రక్రియను ప్రమోట్ చేసే పనిలో ఆయన చాలా కాలంగా పనిచేశారు. అందులో పనిచేసినటువంటి మిత్రులే సహచరులు ఈనాడు దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నారు, ఇటీవల అతను గతించారు. మనం ప్రతి ఇల్లు ఇప్పుడు చూస్తే భారతదేశంలో ప్రతి ఇల్లు ఎలా తయారైందంటే మందులు పెట్టి ప్రతి ఇంట్లో ఒకటి ఉంటాం. ఆ మందులు నెలొచ్చినప్పటికీ వాళ్ళ ఆదాయంలో ఒక పెద్ద బడ్జెట్ దానికి పెట్టాల్సి వస్తుంది. భయం వేసిన మందులు అది ఎక్కడి నుంచి, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి, రేపో మోపో తను చాలిస్తారన్నటువంటి వృద్ధుల వరకు అందరికీ మందులు. శ్వాస ధ్యాస అనేది ఏమీ పెట్టుబడి లేనటువంటి కార్యక్రమం, మనసు లగ్నం చేసి చేయాల్సినటువంటి కార్యక్రమం. తను చేసిన వాళ్ళు తప్పకుండా అందులో ధ్యానం అంటే ఏం లేదు, అనేక సమస్యలతో విపరీతమైన లోడ్ ఉన్నటువంటి మన ఇది లోడ్ రిలీఫ్ అవుతుంది, అప్పుడే ఆనందాన్ని ఎంజాయ్ చేస్తారు. శృతి నీవు, గతి నీవు, ఈ నా కృతి నీవు భారతి. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అంతకాంత ఇంతకి అగ్నితప్తమైనది, నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది. తంది పొద్దుల కాడ సంపంగిన వెళ్ళి అంతగతిని చూడ గాబిల్లి వచ్చింది. ¡Gracias!
చిలిపి నవ్వు జ్ఞాపకం, అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం, మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం. పిల్లలారా పెద్దలారా కనుకున్నారా పేదలారా, పిల్లలారా పెద్దలారా కనుకున్నారా పేదలారా. ధ్యానం కూడా ఒక మందు లాంటిదే. ఎన్నో రకాలైనటువంటి మానసిక ఒత్తిళ్లకు ఈరోజు మనందరం గురవుతున్నాం. రకరకాలటువంటి క్లిష్టమైన సమస్యలు మన జీవితాలని అతలాకుతలం చేస్తున్నప్పటికీ కూడా ఏదో చిన్న ఆశ, మరి ఇక్కడికి వస్తే సంతోషం దొరుకుతుందేమో అనే ఆశలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖచ్చితంగా మర్చిపోనటువంటి రోజు. సంగీతానికి మరి శిశువులు పశువులే కాదు, పాములు కూడా తలలాడిస్తాయి. మరి ఖచ్చితంగా నేను చెప్పగలను, ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి చెట్టు, ప్రతి జీవి, ప్రతి పక్షి, ప్రతి ఆకు, ప్రతి రెమ్మ కూడా ఖచ్చితంగా ప్రతిరోజు మీ కళా, మీ సంగీత సౌరభ్యాలతో ఓలలాడుతూ ఉంటుంది. ఆట ఫలకే వక్షస్థలే కౌస్తుభం, నా సాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం. శ్రీకాకుళం సాగర శిల్పారామం, పేరు పెట్టండి, అడగండి, రిప్రజెంటేషన్ రేపు నువ్వు ఇవ్వాలి స్వాతమ్మ, దాని సంగతి మిగిలిన సంగతి నేను చూస్తా. ఓఎస్ జ్ఞానమందిరంతో కలిపి తప్పనిసరిగా దీన్ని సటన్లీ విల్ బి బ్రింగింగ్ ఇన్ టు ది నోటీస్ ఆఫ్. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనసులో అన్నారు గురదాడ అప్పారావు గారు. ఒక డాక్టర్గా జీవితం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు ప్రాక్టీస్తో పాటు ఈ ధ్యానాన్ని ఎంతో మందికి నేర్పి ఎన్నో దీర్ఘకాలిక రోగాలు దీని ద్వారా తగ్గడం గమనించి దీన్ని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకువెళ్ళడం కోసం ఈ సాంస్కృతిక కార్యక్రమాలని ఒక 10 సంవత్సరాల క్రితం చేపట్టాం. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సాంప్రదాయం అంటే మన శ్రీకాకుళంకి ఒక పెద్ద ఆస్తి. హంసధ్వని, వాస్తవానికి ఆ పేరు వింటేనే ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్. ఇప్పుడే సార్ మనతో 2 నిమిషాలు ధ్యానం చేయించారు. యాక్చువల్ గా వీళ్ళ కాన్సెప్టే ధ్యానం, నాట్యం, సంగీతం, ఈ 3 డేస్. నిజంగా ధ్యానం చేస్తే చాలా మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది. అంటే మన ప్రెషర్స్ అన్ని, మీకుంటాయో లేదో నాకు తెలియదు కానీ మాకు పాలిటిక్స్ లో ఉంటాయి బాబోయ్, మాకున్నీ ప్రెషర్స్ ఎవరికి ఉండో, అలాగే కలెక్టర్ గారికి ఉన్న ప్రెషర్స్ ఎవరికి ఉండదు. Tuba, 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 tuba.
బంతిపూలు మెడ కట్టన. చూపిన కన్నులకు సాయం చేసిన చేతుల విలువను తెలిపే మమతలకే థ్యాంక్ యూ. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9266484 0580 81 7037 మరియు 8919967647. మా ఈ కార్యక్రమాలను క్రింది వెబ్సైట్ల ద్వారా వీక్షించవచ్చు. www.enjoymentscience.com మరియు www.spiritualtablets.com.